ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హల్ద్వానీలో మదర్సా మసీదు కూల్చివేసిన అధికారులు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చెలరేగిన హింస. గుజరాత్ లోని జాబ్నగర్ లోని రిలయన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా మాల్లో చెలరేగిన మంటలు. మురళి ఆంజనేయ దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్న వైసీపీ శ్రేణులు. సీఎంగా జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టిన ఐపీఐఐసీ చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి. హైదరాబాద్ లోని అల్వాల్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి పాదచారుల పైకి తీసుకెళ్లా డీసీఎం గారు. వెనుగంచుప్రోల్ మండలంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. నేటికి డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా మసీదు కూల్చివేత ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. హింస చెలరేగడంతో 4 మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేసింది. నగరంలో కర్ఫ్యూ విధించింది. భద్రతా బలగాలు భారీగా మోహరించి గస్తీ కాస్తున్నాయి. గుజరాత్ లోని జామ్నగర్ లోని రిలయన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాలా వరకు పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా మాల్లో మంటలు చెలరేగాయి. మాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. డి హీరేహల్ మండలంలోని మురళి ఆంజనేయ దేవస్థానం వద్ద 101 టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్న వైసీపీ శ్రేణులు. మరోసారి సీఎంగా జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఎమ్మెల్యేగా మెట్టుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని అల్వాల్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డీసీఎం వ్యాన్ పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తిరుపాల్ అనే బాలుడు మృతి చెందగా అతని తల్లికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసి ఆమె తన ఇద్దరు పిల్లలతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
శాసన మండలిలోకి నల్ల కండువాలు వేసుకుని రావడానికి వీరు లేదని పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు అడ్డుకున్నారు. నిరసన తెలపడం మా హక్కు, కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి ఎమ్మెల్సీలు వెళ్లారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి మండలి సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. పట్టు వీడకపోవడంతో వారితో మంత్రి జూపల్లి చర్చలు జరిపారు. సీఎంతో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ కు రాబడిపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంకర బడ్జెట్ ఖర్చుకు సంక్షేమానికి పొందడం లేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబించలేదన్నారు. బీసీలకు సంబంధించిన 75,000 కోట్ల సబ్ నిధులు ఎస్సీ ఎస్టీల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తానని దాన్ని పక్కన పెట్టడమే కాకుండా మద్యం పేరుతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఏ విధంగా మద్యం ధరలను పెంచి ఏ విధంగా ప్రజలు నెత్తిన భారం మోపావో మనం చూసాం. సుమారు 70,000 మంది ఈ నాసి రకం మద్యం సేవించి ఈ రాష్ట్రంలో అసువులు బాశారు. దానికి సమాధానం చెప్పని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యార్థులకు నువ్వు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో, యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు. క్షమాపణ చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నీకు మనస్సాక్షి అనేది ఉంటే, నువ్వు చెప్పిన మాటలు ఏవేవి చేయలేదో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నావు. బడ్జెట్ లో చూపిన దానికి నువ్వు ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల విషయంలో ఏం చెప్పావు నువ్వు ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు పరిపాలనలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది. మేము అదే విధంగా ఒక పైసా కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము పెంచరా విద్యుత్ ఛార్జీలు. ఈరోజు నువ్వు సబ్ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కాదా? అవునా? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. 9 సార్లు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డి విరిచింది నువ్వు కాదా? ముఖ్యమంత్రికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నేను ఊర్లు కడతానన్నావు, మీరు ఇచ్చే అపార్ట్మెంట్ ఏముంది, నేను ఊర్లు నిర్మిస్తాను. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ పై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో శుక్రవారం విమర్శలు చేశారు. హైకమాండ్ ను బెదిరించే స్థాయికి చేరారా అని మండిపడ్డారు. పార్టీకి డామేజీ కలిగిస్తే తాను పోటీకి దిగుతానని హెచ్చరించారు. పోటీగా ఎవరూ లేరనే భ్రమలో ఉండొద్దని తెలిపారు. రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కష్ట నష్టాలు వచ్చేది సహజం. కష్టాన్ని నడుచుకునేవాడే రాజకీయ నాయకుడు. లాభాలు వస్తే నేను రాజకీయాలు చేస్తానంటే తప్పు. కష్టాన్ని ఓర్చుకునేవాడే రాజకీయ నాయకుడు. ఆ రాజకీయాన్ని నేర్చుకోమని చెప్తా ఉంటాను. పెద్దిరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జిల్లాలో ఉండే ఇతర రాజకీయ నాయకులు కానీ పలమేర కాన్స్టిట్యూన్సీలో ఎంత కష్టపడ్డారు పార్టీ కోసం, నీ కోసం. ఈరోజు అందరినీ మర్చిపోయి పార్టీ గడ్డు కాలంలో ఉంది, నేను తప్పితే లీడర్ లేడు, ఎవరూ ప్రత్యయం లేదు, నేనే మొనార్క్ అనుకుంటే వాళ్ళు తప్పు. ఈ పలమనేరు గడ్డ మీద వదిలినోడు నేను. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, భారతమ్మ గారితో మాట్లాడి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నేను. అది మర్చిపోవద్దు అని మాత్రం చెప్తాను. రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిన్నే అభ్యర్థి చేయాలని ముక్త కుంటంతో అందరూ కూడా పలమనేరు కాన్స్టిట్యూన్సీలో
నీకే ఏకీభావించి చెప్పాం. ఈరోజు ఇక్కడ ఎవరూ లేరు అంటే ఖండించే నాయకుడు లే, ఎవరూ లేరని ఒక టీవీ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తావు? పార్టీకి వ్యతిరేకంగా ఒక న్యూస్ ఛానల్లో వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉన్నా. జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో వెల్దుర్తిపాడు, గుమ్మడిదర్రు, అనిగంట్లపాడు, శివాపురం గ్రామాల్లో బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ పరిచయ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గేపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి మేరుకు నాగార్జున అన్నారు. మండల కేంద్రం వేమూరులో 30 పడకల ప్రభుత్వ వైద్యశాల గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో దేవినేని మల్లికార్జునరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ ఉప శిరీష, జెడ్పీటీసీ గాజుల హేమలత పాల్గొన్నారు. అది నాడు, ఇది నేడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ రోజున ఎలా ఉన్నాయి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, స్కూల్స్కి సంబంధించి ఎట్లా ఉన్నాయి అవి చూస్తూ ఉంటే ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ యొక్క 30 పడకల హాస్పిటల్ తయారు చేశారు. పెరిగినా కానీ కన్స్ట్రక్షన్లో మాత్రం చాలా బాగా మీ డిపార్ట్మెంట్ చేసిందండి, అది చూపులతోనే బాగా కనిపిస్తూ ఉంది. మొన్న మధ్య నేను హాస్పిటల్కి వచ్చాను, ఇక్కడ ఇన్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, డాక్టర్స్ అందరూ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరికి మంచి సేవలు అందిస్తున్నారు. మనం పేద వర్గాలకి మన మన గ్రామాలలో అందరికీ మన నియోజకవర్గంలో అందరికీ తెలియపరచాలి. ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ దోపిడీ మాత్రమే జరుగుతుంది, అన్నీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ వేమూరులోనే అందుతుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరిన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని టీపీసీసీ సభ్యుడు తలమడుగు జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలయ కమిటీ సభ్యుడు ముడుపు కేదారేశ్వర రెడ్డితో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోక గణేష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాబన్న, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ రాజేశ్వర్, ప్రతాప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర శిశిరుడు నాలిపంలకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని రోజు రోజు అభివృద్ధి చేస్తున్నారు. దీనికి గ్రామస్తుల ఐక్యత, దాతల సహకారం అన్ని రకాల నిత్యం అభివృద్ధి అవుతుంది. చాలామంది ఆదిలాబాద్కి వచ్చిన ముఖ్య నాయకులు కానీ అధికారులు కూడా బరంపూర్ కొండకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒక ప్రచారమైంది. దానికి కారణం మీ గ్రామస్తుల కృషి, పట్టుదల. దాని నిజంగా దాన్ని అందరం అభినందించండి. మరి మేము కూడా ఇక్కడ ఏదో ఒక వేయాలని చెప్పి తప్పని అనుకుంటున్నాం. ఈ రోడ్డు చూసినాక చాలాసార్లు ఈ బ్యాలెన్స్ రోడ్ ఇంత ముందు కేదారీశ్వరుడు గారు అక్కడి నుంచి అక్కడ ఇక్కడికి వెళ్ళి చేశారు. ఈ బ్యాలెన్స్ కూడా వేయాలని చెప్పి చాలాసార్లు ప్రతాపన్న మేము బాబాస్ అనుకుంటాం. సందర్భం వచ్చింది నిన్న మన ఆడే గజేందర్ గారికి సీతక్క గారు 7 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో ప్రత్యేకంగా బరంపూర్ గ్రామంని 25 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. మరి 25 లక్షలు పెట్టాక నిన్న సాయంత్రం బాబాన్ గారు నేను ప్రతాపన్న కూర్చుండి ఒకసారి కేదారీశ్వరుడు కూడా అడుగని నేనే అనుకోండి అన్నాడు. ఈరోజే భూమి పూజ అని చెప్పాము. ఆవన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరం కలిసినే గ్రామాలు అభివృద్ధి అవుతాయి. అందరం కలిసి ఉంటేనే సోదర భావంతో ఉంటే దేవాలయాలు అభివృద్ధి అవుతాయి. మీ అందరి ఖుషి, మీ అందరి కష్టము ఒక పక్క అయితే ప్రభుత్వ సహకారంగా ఉంటే ఎన్నో పనులు అవుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ మండలంలోని గోలేటి వారసంతలో వచ్చే వివిధ గ్రామాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వసీం, సైఫ్, మహేష్, నయీం ఆధ్వర్యంలో గత 27 వారాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని గోలేటి గ్రామ వారసంతలో నిర్వహిస్తున్నారు. అనంతరం గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వసీం, మహేష్, సైఫ్, నయీం ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి నిత్యావసర సరుకులు అమ్ముకోవడానికి వచ్చిన వారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని, వారి ఆకలిని తీర్చే బాధ్యతను తీసుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పోతురాజుల విన్యాసాలు, ఆర్కెస్ట్రా, డీజే సౌండ్, డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రజలకు అభివాదం తెలిపారు. Thank you.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి స్థానిక న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దళిత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరియు ఏసీసీ ట్రైనింగ్ కోఆర్డినేటర్ మల్లేపల్లి జగన్ ను నాగర్ కర్నూలు జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ పెద్ద ఎత్తున సంపూర్ణ మద్దతు పలికారు. మల్లేపల్లి జగన్ నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి మరియు పలకోట్లో గత 15 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాంతంలో నిరుపేదలకు, అనేక వర్గాల పేద ప్రజలకు రకరకాల కేసులు వాదిస్తూ సేవలు అందించారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అని, ఆయనకి కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ దక్కుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు అసభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు బార్ అసోసియేషన్ నుండే స్వర్గీయ మహేంద్రనాథ్ రాజకీయాలు రాణించి ఈ ప్రాంతంలో గాంధీవాదిగా పేరు ప్రఖ్యాతలను పొందడం గమనార్హమని సభ్యులు కొనియాడారు. మిత్రులు మరి సోదర న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా నమస్కరిస్తూ, ఈరోజు నా పేరు మల్లేపల్లి జగన్. నేను కల్వకుర్తి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదిని. గత 15 సంవత్సరాలుగా గత చాలా కాలం నుంచి, గత 15 సంవత్సరాల నుంచి నా వృత్తి జీవితంలో మరి అందరూ కూడా ఇక్కడ సుపరిచితమే. అందులో ముఖ్యంగా నాకు సోదర మన కోబ్రదర్ మా సగటుడు జీవన్ కుమారు కూడా నాకు బంధువు అయ్యాడు. అదేవిధంగా మీకు చాలామంది కూడా సీనియర్లు గత చాలా కాలం నుంచి నన్ను ఇక్కడ ప్రాక్టీస్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళే ఉండడం నా యొక్క గర్వకారణం. అయితే ఈరోజు ఈ యొక్క బార్ అసోసియేషన్ మరి అందరినీ కూడా కార్యవర్గాలని కలవడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఉన్నది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఒక నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి అన్ని బార్ అసోసియేషన్స్ను ప్రత్యక్షంగా మరి వ్యక్తిగతంగా అందరికీ కలిసి కూడా మరి సంతకాల సేకరణ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మరి 2వ తారీఖు నాడు గద్వాల్లో మరి సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గద్వాల న్యాయవాదులు అందరూ కూడా నా యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా మీరు ఆశీర్వదించి ప్రయత్నం చేస్తే, ఒక న్యాయవాదిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కల్వకుర్తి బార్ అసోసియేషన్, అదేవిధంగా కామన్వెల్త్ బార్ అసోసియేషన్ కూడా ముక్త గంటలతో అందరూ కూడా నా యొక్క ప్రయత్నాన్ని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు బార్ అసోసియేషన్ అంటే జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బార్ అసోసియేషన్. దాదాపు ఒక 70 నుంచి 80 మంది మరి సభ్యులు బార్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, మరి చాలా మంది సీనియర్లు కూడా ఇక్కడ ఉండి, నేను అత్యంత చాలా జూనియర్ అడ్వకేట్ని. ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంటు మరి ఎస్సీ రిజర్వ్ చేయబడ్డది కాబట్టి 1977 స్వర్గీయ మహేంద్రనాథ్ గారు వకీల్గా ఆయన ఈ బార్లోనే ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భాన్ని నేను ఒక మరి దాని యొక్క మరి దాన్ని ఒక ఆయనను మనం మోడల్గా తీసుకొని మరి 50-60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత నాగర్ కర్నూలు మరి ఈ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో, అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున ఏదైతే ఉందో, నేను కూడా నా మరి స్వర్గీయ మహేంద్రనాథ్ గారి అడుగుజాడలు నడవాలని చెప్పి మన అందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. మరి పూజలైనటువంటి పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం అంటే చాలా మరి అంత ఈజీ కాదు. మరి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక అడ్వకేట్గా మరి నాకున్నటువంటి మరి అర్హత ఏంటంటే, ముందుగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకొని 20 సంవత్సరాల క్రితం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదా కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డు లాల్ బజార్ మహాకాళమ్మ దేవాలయంలో నూతన కమిటీని బీజేపీ కంటోన్మెంట్ నియోజకవర్గ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మహంకాళి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా మురళీ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్, కన్వీనర్ ఎన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాగేష్ గౌడ్, అనుభవ శర్మ, రాజేందర్ సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భక్తవత్సలం, ట్రెజరర్ టి మాధు, జాయింట్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, సాయి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కె సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ నిరంజన్, రామ్ కిరణ్, ఉత్తమన్, శివకుమార్, కమిటీ సలహాదారులు నాగినేని సరిత, మదన్ రావు గుజారి, ప్రకాష్ నాయి, జీకే కిషోర్, పిబి శివకుమార్, సీతారామ శాస్త్రి, మల్లేష్, ప్రవీణ్ గౌడ్, హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అరవింద్, సంజీవ్ మహిళలను ఎన్నుకున్నారు.
విధంగా వైస్ ప్రెసిడెంట్స్గా కొంచెం లేచి నిలబడి మీరు పరిచయం చేసుకోవాలండి. నాగేష్ గౌడ్ గారు, లక్ష్మీకాంత్ పిల్లు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా అనుభవ్ శర్మ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రాజేందర్ సింగ్ రాజేష్ అమ్మవారికి ఎంత భక్తుడు. అలాగే అంటే 1, 2, 3 నలుగురు వైస్ ప్రెసిడెంట్లు, ఇప్పుడు ఒకరు ప్రెసిడెంట్ అయిపోయారు, నలుగురు వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి అందరి పొద్దున్న లెగిస్తే మాకు ఫోన్లు చేస్తూనే ఉంటాడు, అన్న ఎప్పుడు మీటింగ్ పెడదాం, ఈ అమ్మవారిది ఏం చేద్దామన్న ఒకటే తపన. ఆ తపన గల వ్యక్తి భక్త వత్సలం గారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి దీనికి ముఖ్యంగా పెద్దలైనటువంటి మన రమాకాంత్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. అలాగే రమాకాంత్ శ్రీరామ్ గారు కూడా నేనే కదా. అయితే ఈ కమిటీకి ముఖ్యంగా కావాల్సింది ఆర్థికం. ఈ ఆర్థికంగా మొత్తం కూడా కోశాధికారి, అంటే డబ్బులంతా ఆయన దగ్గరే ఉంటే ఆయనే పెట్టాలి. మరి ఆ వ్యక్తిగా ఈ మధుగారు మరి అన్నగారే మొత్తం దీనికి కోశాధికారి. అలాగే జాయింట్ సెక్రటరీగా వినోద్ అగర్వాల్ గారు, ఎం సాయి యాదవ్. దిస్ ఇస్ స్టాక్ మార్కెట్ సూచీలు. ఇవాళ స్వల్ప లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకొని 21,756 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్లో ఎస్బీఐ, టైటాన్ షేర్లు లాభాలు ఉన్నాయి. ఇన్ఫోసిస్, సన్ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. హల్ద్వానీలో మదర్సా మసీదు కూల్చివేసిన అధికారులు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చెలరేగిన హింస. గుజరాత్ లోని జాబ్నగర్ లోని రిలయన్స్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా మాల్లో చెలరేగిన మంటలు. మురళి ఆంజనేయ దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్న వైసీపీ శ్రేణులు. సీఎంగా జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టిన ఐపీఐఐసి చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి. హైదరాబాద్ లోని అల్వాల్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి పాదచారులపైకి తీసుకెళ్లా డీసీఎం గారు. వెనుగంచు ట్రోల్ మండలంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నా బులిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.